Welcome to Nischal Homey. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో లంబసింగి పార్ట్ 3లో భాగంగా నైట్ క్యాంప్ని చూపిస్తున్నాను. చూసారు కదా క్యాంప్ ఫైర్ ఎలా వేశారు. ఇలా క్యాంప్స్ అన్నీ వేసేసి ఉంచుతారు. నైట్ ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఈ ఫైర్ దగ్గర ఇలా కూర్చొని కొద్దిసేపు అలా అందరూ మాట్లాడుకొని ఎవరి టెంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పర్ నైట్కి వచ్చేసి 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. చూస్తున్నారు కదా మార్నింగ్ ఎంత ఎండున్నా నైట్ ఎంత చలిగా ఉందో వాళ్ళకి సీజన్ దాటిపోయినా సరే. ఇక్కడ మనకు టెంట్స్ కూడా అండి, ఫ్యామిలీని బట్టి చిన్న ఫ్యామిలీకి చిన్నవి పెద్ద ఫ్యామిలీకి పెద్దవి ఉంటాయి. వాటిని బట్టి కూడా కాస్ట్ అనేది కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నైట్ టెంట్లో ఉంటాను గల కారణం మా బాబేనండి. నాకు ఎప్పటి కోరిక ఉండాలని ఉందంటే సరే అని చెప్పేసి ఈ ప్లానింగ్ చేసాము. మాతో వచ్చిన వాళ్ళు బంటి బిర్యానీ పాయింట్ రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో నైట్ దాంట్లో పడుకున్నాం టెంట్లో. మార్నింగ్ స్కూల్ టైం అయింది లే అని చెప్పానంటే ఒకసారి ఆశ్చర్యపోయాడు. సో బయట ఎలా ఉందో చూపిస్తాను, నేను జిప్ తీసని చెప్పి తనే జిప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. లోపల మనకు పరుపు దిండ్లు కప్పుకోవడానికి రగ్గులు అన్నీ ఇస్తారు వాళ్ళు. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుందండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. అసలు అడుగున కూడా షీట్ ఉంటుంది, టెంట్ షీటే కాబట్టి ప్రాబ్లం అసలు ఏమీ ఉండదు. చూసారు కదా ఎంత బాగుందో. సీజన్లో అయితే ఇంకా చాలా చాలామంది ఉంటారండి. కొంచెం సీజన్ అయ్యాక వెళ్ళాం కదా, కొంతమంది వచ్చిన్నారు. మార్నింగ్ లేవగానే వాళ్ళు మనకు టీ కూడా ఇచ్చేస్తారు. చాలా బాగుందండి ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ టీ తాగటం, ఈ కొండలు అవి చూడటము, ఈ ఫాగ్ అంతా కూడా చాలా చాలా వండర్ఫుల్గా ప్లెజెంట్గా కూడా అనిపించింది. చూస్తున్నారు కదా లోపల ఎలా ఉందో. మా బాబుకి ఎవరు సైకిల్ ఇస్తే వాడు సైకిల్ తోటి ఒక ట్రిప్ అలాగా సైకిల్ కూడా తొక్కాడు. చలి మార్నింగ్ లేచా కూడా కొద్దిసేపు అలాగే ఉంటుందండి. సీజన్లో అయితే 12 వరకు ఉంటుంది, అన్ సీజన్ కాబట్టి కొంచెం 8 o'clock అలా తగ్గిపోతుంది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ ఒక జాగ్రత్త చెప్దాం అనుకుంటున్నాను. కార్లు ఉన్నాయి లేదా చాలామంది వెళ్ళాం కదా, మేము ఎక్కడంటే అక్కడ ఉంటామని చెప్పి లంబసింగి లాంటి ప్రాంతాలకి, లంబసింగి కాదండి మారేడుమిల్లైనా ఏవైనా కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ ఓన్గా డెసిషన్ తీసుకొని మీరు ఉండిపోకండి. కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ మీరు తప్పకుండా తీసుకోవాలి. లేడీస్తో వెళ్ళినప్పుడు ఇంకా తీసుకోవాలండి, కొత్త ప్రాంతం కాబట్టి అక్కడ ఎట్లాంటి సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి మనం ఊహించాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నైట్ క్యాంప్లో పడుకున్నాము కానీ అడవి జంతువులు వస్తాయి ఆ విషయాలు కూడా చెప్పారు. కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు తెలుసుకొని వెళ్ళి ఉండాలి. కొత్త ప్రాంతాలు కాబట్టి మనుషులతో కూడా సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా ఆలోచించుకోండి. మనం బయలుదేరడం మంచిది. మన ప్రయాణం అనేది ఎప్పుడూ కూడా ఆహ్లాదంగానే కాదండి, క్షేమంగా కూడా ఉండాలి. ఇప్పుడు మీకు నేను యాడ్ చేసిన ఈ చిన్న క్లిప్ పాల సముద్రం అండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి 3 కిలోమీటర్ల కొండపైకి ఎక్కితే ఈ పాల సముద్రం అనేది కనిపిస్తుంది. దీన్ని ఎవరు మిస్ అవ్వరండి, సీజన్లో వెళ్తేనే కనిపిస్తుంది, తప్పకుండా అందరూ చూసే వస్తారు. మేము కొంచెం సీజన్ అయ్యాక వెళ్ళాము, ఇంకా ఎక్కి వెళ్ళి చూడటం ఇప్పుడు వద్దులే అనుకొని మేము వెళ్ళలేదన్నమాట. అంటే మాతో వచ్చారు కదా వాళ్ళకి చూపించడానికి, ఇంక మేము వెళ్ళలేదు. అలాగే వాటర్ ఫాల్స్ అయితే 3 నుంచి 4 వరకు వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ. ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఒకప్పుడు మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యూత్ మాత్రమే దాన్ని డెవలప్ చేశారు చిన్న చిన్నగా, కానీ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ కూడా చేస్తారు అందరూ. మీరు లంబసింగి వెళ్ళి ప్లాన్ చేసుకున్నప్పుడు ఉండడానికి అక్కడ మీరు 2-3 డేస్ ఉండొచ్చు అండి. ఇప్పటి వరకు మీరు చూసినవే కాకుండా ఇలాగ వాటర్ ఫాల్స్ ఒక 2-3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. అట్లాగే మీకు ఇంకా మంచి మంచి వ్యూస్ ఉంటాయండి, ముందుకు వెళ్ళే కొద్దీ చూడటానికి చాలా ఉంటాయి. ఈ విధంగా మీరు ఉండొచ్చు. అలాగే ట్రెక్కింగ్ లాంటివి కూడా చేసే పాయింట్ కూడా ఉందండి దగ్గరలోనే. ఈ బంటి బిర్యానీ పాయింట్ ట్రెక్కింగ్ లాంటి పాయింట్ ఉంది కానీ అది ఈవినింగ్ 5 వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయిందన్నమాట. రోప్వే మీద జస్ట్ ఇట్లా రోప్ లాగా మనం కట్టేసుకొని వాటర్ని దాటేసేలాగా ఉంటుంది, ఒక చిన్నదన్నమాట అది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈసారి మీరు తప్పకుండా లంబసింగి ప్లాన్ చేసినప్పుడు 2-3 డేస్ హోటల్ కానీ క్యాంప్ కానీ మంచిగా చూసి అరేంజ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.
బంటి బిర్యానీ పాయింటే కాదండి, అక్కడ చాలా హోటల్స్ చాలా ఉన్నాయి, మీ ఇష్టమైన దగ్గర మీరు వెళ్ళచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నవి కాఫీ గింజలు. ఇప్పుడు నేను మీకు కాఫీ తోటలు, మిరియాల తోటలు చూపిస్తాను. ఇవి మిరియాల గింజలు. నేను నా ఫ్రెండ్ ఆ చెట్ల దగ్గర ఈ విధంగా సెల్ఫీ అనేది తీసుకున్నాము. మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడి నుంచి బంటి బిర్యానీ పాయింట్ వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేమందరం కలిసి కాఫీ తోటలు, మిరియాల తోటలు చూసేసి కొంచెం చింతపల్లి ఆ ముందు వరకు అలా వెళ్ళి వెనక్కి వచ్చేసి భోజనం చేసి రిటర్న్ జర్నీ చేసేసాము. మేము చాలా తక్కువ పీరియడ్లో వెళ్ళామండి, అది కూడా ఫ్రైడే అండ్ సాటర్డే. శుక్రవారం వెళ్ళిపోయి శనివారం వచ్చేలాగా వెళ్ళాం కాబట్టి ఇక మేము ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేమని చెప్పి ఈ విధంగానే చేసాం. కానీ వీడియోస్ రూపంలో చూస్తే మీకు ఎన్ని రోజులు అన్నట్టుగా ఉంది, కేవలం ఇది వన్ డే అనే చెప్పుకోవాలండి. బాబు నేను సైకిల్ మీద వస్తాను వెనకాల, మీరు కారులో వెళ్ళిపోండి అన్నాడు. సరే ఆ విధంగా వెళ్ళాం. మ్యూజిక్ పెడతాను, ఒకసారి హోటల్ వరకు వ్యూ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనం కాఫీ మిరియాల తోటల్లోకి వచ్చేసాము. చూస్తున్నారు కదా కింద ఉన్న చెట్లన్నీ కాఫీ చెట్లు. పొడవుగా ఉన్న చెట్ల పేరు సిల్వర్ సోన్ చెట్లు, వాటికి పాకిచ్చినవి మిరియాల చెట్లు. ఈ మిరియాల చెట్లు పాకించడానికి సిల్వర్ సోన్ చెట్లని చాలా కాలం నుంచి పెంచాలండి. ఎంతకాలము పెంచితే కానీ ఒక్క చెట్టు అంత పెద్దగా ఎదగదన్నమాట. అన్ని సంవత్సరాలు పెంచిన తర్వాత దానికి ఈ మిరియాల చెట్లని పాకిస్తారు. కాబట్టి వాళ్ళకి సిల్వర్ సోన్ చెట్లు అనేవి చాలా విలువైనవి. కాకపోతే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గాలిదమ్ములు, తుఫాన్లు ఏమైనా వచ్చి ఆ చెట్లు పడిపోయినప్పుడు మళ్ళీ మిరియాలు పాకించాలంటే ఇబ్బంది అవుతుంది. చాలా అడవిలాగా ఉందండి, లోపలికి ఎంతైనా వెళ్ళచ్చు. కానీ మేము ఎందుకు రిస్క్ అని చెప్పి కొంచెం ఎంట్రన్స్ వరకు వెళ్ళాం. కానీ ఇక్కడ కూడా గాజు బాటిల్స్, గాజు ముక్కలు అన్నీ అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా అంతా. అలా కొంచెం వరకు వెళ్ళి చూసి మేము ఫొటోస్ దిగేసాం. చెప్పాయి కదండి రిటర్న్ వచ్చేసి భోంచేసి బయలుదేరామని, ఇంకా రిటర్న్ అయిపోయాం మేము ఇంటికి. ఇదండి మా లంబసింగి బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరూ నెక్స్ట్ టైం విజిట్ చేశాక మీకు ఎలా అనిపించిందో లంబసింగి నాకు తప్పకుండా చెప్పండి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సీజన్ నడుస్తుందండి. మార్చి వచ్చే కొద్దీ కొంచెం ఫాగ్ అనేది తగ్గచ్చేమో, కానీ వెదర్ అయితే ఎప్పుడూ ఒకేలాగా చాలా బాగుంటుంది. వర్షాకాలం అయితే కొంచెం ఈ ఘాటీ రోడ్డు అక్కడికి వెళ్ళి ఉండడం కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో. అంతేగాని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వెళ్ళి చూసి రావచ్చు. సీజన్ అయితే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.